దినవృత్తాంతములో గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సొలొమోను తను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి ప్రార్థన ముగించిన వెంటనే ప్రార్థన ముగించిన వెంటనే అంటే ప్రార్థనకు దేవుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. వింటున్నారా? ప్రార్థనకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఫలితాన్ని ఇస్తున్నాడు. నీ ప్రార్థన అంగీకరింపబడింది, నీ ప్రార్థన యుక్తముగా ఉంది, నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంది. అందుకే దేవుడు జవాబుని ఇస్తున్నాడు, జవాబుని ఇస్తున్నాడు. అది చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా నేను చెయ్యి మందులు నీకు పట్టదు నాయన, ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహానుభవా. తండ్రి నేను కట్టు ఈ మందిరం నీకు పట్టదు నాయన, పట్టదు. అలాంటిది నీ భక్తులందరి యొక్క కార్యక్రమం, నీ భక్తులందరూ కూడా నీ యొక్క విశ్వాసులందరూ ఈ మందిరంలోకి వస్తారు, ఈ మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రభువా ఒక్కసారి ఒక్కసారి వాళ్ళ ప్రార్థన అంగీకరించు, వీళ్ళందరూ సమకూడి ప్రార్థించుకోవడానికి ఒక మందిరం నిర్మాణం చేశాను ప్రభువా, ఆ మందిరంలోనికి నీ చల్లని చూపు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంగీకరించి జవాబిస్తూ నేను అంగీకరించడానికి సూచనగా ఆకాశము నుండి అగ్ని దింపాడు. ఆకాశం నుండి ఏం దింపాడు? అగ్ని దింపేశాడు, అగ్ని దింపేశాడు. చూడండి ఏమనుంది అక్కడ, అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను, దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఏది నిండింది? యెహోవా తేజస్సు మందిరము నిండా నిండిపోయింది, నిండా నిండిపోయింది. ఇంకా మందిరములో యెహోవా తేజస్సు తప్ప మరి ఏది కనబడటం లేదు, ఒక తేజస్సు మాత్రమే కనబడుతుంది. తేజస్సు, మహాతేజస్సు కనబడుతుంది. ఎందులో? మందిరములో. అర్థమవుతుందా? రైట్. యెహోవా తేజస్సుతో మందిరము నుండి ఉన్నందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. వినాలి సందర్భం. యెహోవా తేజస్సు మందిరములో నుండి ఉండగా యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అంటే ఆ మందిరములో యాజకుడైన ఒక మానవుడే కానీ మానవుడు ఆ మందిరములోనికి ప్రవేశించలేనంత గొప్ప తేజస్సు కలిగి ఉంది. ప్రియమైన వాళ్ళ, నేను వివరిస్తాను, ప్రతిదీ వివరిస్తాను, కాస్త ఓపుగ్గా ఉండాలి. ఏదైనా అర్థం చేసుకోవాలన్నా, ఏదైనా అర్థం రావాలి అన్నా ఆ వాక్యాన్ని విడగొట్టాలి. చేపల కూర వండుతున్నప్పుడు చేదుకట్టు ఉండదు, ఆ చేదుకట్టుని జాగ్రత్తగా తీయాలి. అంతేనా? టైం అయిపోతున్నాయి, ఆయన వచ్చారు నాలుగు బాగా చేస్తారు అంటే తప్పనికి వస్తే మనకి ఏమవుతుంది? చేదుకొని తిరిగిపోతుంది. అప్పుడు కోరంతం అయిపోద్ది, చేదైపోద్ది. అవునా? సరిగా విభజించు వాణిగాను అన్నాడు అంటే ఈ వాక్యాన్ని సరిగా విభజించాలి కనుక ఒక్కొక్క పాయింట్లోకి వెళ్ళాలి మనం. రైట్. అది చూడండి అక్కడ, అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగగా చూచి పాయింట్ నోట్ చేసుకోండి, చూచి మందిరములో మందిరం మీదకి ఏం దిగింది? అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇజ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, దేనికి దేనికి సాష్టాంగ పడ్డారు, దేనికి సాష్టాంగ పడ్డారు?
అగ్నియు తేజస్సును మందిరం మీదగా దిగగా ఇజ్రాయేలీలు అందరూ 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 సాష్టాంగ పడిపోయారట. మందిరంలో జరుగుతున్న కార్యం, మందిరంలో జరుగుతున్న అద్భుతమైన కార్యం, ఈ అద్భుతమైన కార్యానికి ఇజ్రాయేలీ ప్రజలందరూ సాష్టాంగ పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించిది. ఏమని ఆరాధించారు? ఏమని ఆరాధించారు? యెహోవా దయాళుడు. ఆయన తేజస్సును చూసిన వాడి నోట నుండి వచ్చిన మాట కాదు అది, ఆయన తేజస్సును చూసిన వాడి హృదయములో నుంచి వచ్చిన మాట, హృదయంలో నుంచి వచ్చిన మాట అది, మనస్ఫూర్తిగా పలికిన మాట అది, హృదయ అంతరంగంలో దవుల నుంచి వచ్చిన మాట కాదు అది. అంటే దవుల నుండి జారు మాట కాదది, హృదయం నుండి వచ్చిన అద్భుతమైన మాట. ఏమన్నది? ఆయన దయాళుడు, దయగల దేవుడు, ఆయన కృప నిరంతరము ఉండునుగా కాని ఆరాధన చేశారు. మందిరంలో ఎంత క్రమం ఉందో చూడండి. మన మందిరాల్లో కూడా ఆరాధన ఎలా ఉంటుంది? ఆ కోణంలోకి నేను వెళ్తలేదు, కానీ ఒక చిన్న బిట్టు మాట్లాడే కథ. ఆ టాపిక్ని మళ్ళా నేను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తా. మన ఆరాధన ఎలా ఉండదు చెప్పండి? మనవల ఆరాధన, ఆరాధన పేరుతో మ్యూజిక్ సిస్టాన్ని డీజే బాక్సులు పెట్టి ఆరాధన అని ప్రారంభించి ఈ పక్కన ఉన్నాడు ఆ పక్క, ఆ పక్కన ఉన్నాడు ఈ పక్క, ఒకరి మీద ఒకరు గొంతులు వేసేసుకుని, ఒకరి మీద ఒకరు చేతులు ఎత్తేసుకుని విపరీతంగా బేపస్సంగా అల్లర చేసేసి ఇది సంగమాలకపోతే బజారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు చాలా మంది. ఎందుకని ఈ మాట అంటున్నానండి, ఈ మాట అనాలంటే నాకు ధైర్యం ఉండాలి. ఒక అబద్ధాన్ని ఖండించాలంటే నాకు ధైర్యం ఉండాలి. దానికి ఆ ధైర్యమే వాక్యం మనకిస్తుంది ప్రియమైన వాళ్ళరా. సత్యం మనకిస్తుంది, దాన్ని యేసుప్రభు వారు ఎత్తుకుంటూ మాట్లాడుతున్నారు. దాన్ని యేసుప్రభు వారు ఎత్తుకుంటూ మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు. సొలొమోను దేవాలయములో ఆ రోజు యెహోవా మహిమను ఆయన తేజస్సును చూసిన వారు హృదయపూర్వకంగా, హృదయములో నుంచి వచ్చిన మాటలవి, హృదయపూర్వకంగా హృదయంలో నుంచి వచ్చిన మాటలు, ఆ మాటలతో దేవుణ్ణి ఆరాధించారు. గుండెలపై చేసుకుని ప్రభువా నువ్వు కనికరము గల దేవుడు నాయనా అన్నవనుకో, అదే ఆరాధన, అదే ఆరాధన. హృదయం నుంచి వచ్చిన మాటలవి, అనుభవపూర్వకంగా వచ్చిన మాటలు, అనుభవిస్తూ దేవుని మహిమను అనుభవిస్తూ ఆయన చేసిన ఉపకారాన్ని అనుభవిస్తూ ఆయన చేసిన మేలును అనుభవిస్తూ మాట్లాడిన మాటలు. మేలు అనుభవించిన వాడు మాట్లాడుతున్న మాటలు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోకూడదు కానీ రాజకీయం నాకు అనవసరం. నిజం వాటిని ఏదో చేస్తున్నారని కాదు, కానీ ఒక మాట చెప్తా. కోడదారికి వచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, కోడదారికి దాటకుండా పెన్షన్ తీసుకుంటారు, కాళ్ళ దగ్గరికి రేషన్ వస్తుంది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇత్తనాలే, ఇత్తనాలే,
ఎవడికోసం ఎవడు అన్నట్టుగా ఉన్నది నాకు అనవసరం, కానీ మీకు అర్థమైనట్టు చెప్పాలని నా ఆశ. ఆ టాపిక్ నాకు అనవసరం. ప్రజలకు శుభ్రంగా కలిపేసి నోట్లో ముద్ద చేసినా సరే ఆస్తేరం. ఇది ఆలోచన ఆది ఎవరు చేస్తున్నాలే? ఎవడుకోపడు నారుపోసం నిరుపడా నారు పోసాడా వేసాడు మరి నీవెందుకు పోయినాడు? పదమంది దేవుడా నాకు నన్ను ఎందుకు పుట్టించా? ఏమన్నా ఏ తల్లి దగ్గరికైనా కన్నాడు అన్నాడు అనుకోండి ఎలా ఉంటది? ఎవరన్నా వచ్చి తప్పురా అమ్మరా అన్నావు అనుకో సపోజ్, అమ్మా అది ఉదయం నుంచి వచ్చిన మాట, పెదవుల నుంచి వచ్చిన మాట. చూడండి దాని యొక్క డిఫరెంట్. కడిపెట్టిన దేవాది దేవుడు మానవ అంతరంగాల్లో నుంచి వస్తున్న మాట కాదు ఇది, మనిషి హృదయాంతరంగాల నుంచి వచ్చిన మాట కాదు ఇది. ఏదో ప్రార్థన చేస్తున్నాం అంతే, ప్రతిఫలాన్ని ఇస్తున్నాం అంతే, పెద్ద చేసేదే ఉంది అన్నట్లుగా ఉంది మీ ప్రవర్తన. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుచుదురు పెదవుల నుండి వచ్చేది కాదు ఆరాధన, అనుభవముతో ఆయన మేలు అనుభవించిన వాడు చేస్తున్నది ఆరాధన. ఇంకా 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 చెప్తాను నేను, ఇంకా చెప్తాను, ఇంకా చెప్తాను, లోతుల్లో తీసుకువెళ్ళాలి. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు దూరముగా ఉంది, వారి హృదయం నాకు దూరంగా ఉంది, దగ్గరికి కూడా రానివ్వటం లేదు. నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు, కానీ ఆలయంలోకి వెళ్ళి ఆరాధన పాట పాడుతున్నారు, ఆలయంలోకి వెళ్ళి స్తుతులు చెల్లిస్తున్నారు. నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు, కానీ ఆలయంలో బిల్డప్ అంతే వెళ్దే బిల్డప్ బాబాలో ఎంత ఎంత క్లియరెన్స్ ఇస్తున్నాడు చూసారా, ఎంత క్లారిటీ ఇస్తున్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏదో వాక్యం విన్నప్పుడు దగ్గరగా వస్తాడు, హృదయాన్ని తలుపు కొడతాడు, కొట్టి 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 కొట్టి. ఎవడైనను నా స్వరం విని నన్ను ఆహ్వానిస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను, కానీ దగ్గరకు వస్తున్నాను. కానీ ఎవరన్నా పాస్టర్ గారు వాకింగ్ చెప్తే దగ్గర వరకు రానిస్తున్నారు, కానీ హృదయంలోనే రానిస్తాను నా. తర్వాత వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆరాధనకు కొన్ని పద్ధతులు కల్పించారంట, ఆ పద్ధతులను మొత్తం విడగొడదాం ఒకసారి, ఆ చిక్కుముడిని ఒకసారి విడగొడదాం. ఆరాధించడానికి పద్ధతులు కనిపెట్టారట, ఆ పద్ధతులు కనిపెట్టిన మనుషులను బట్టి సంఘాలుగా విడిపోయారట. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్రమం, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధానం. ఒకడేమో వాయిద్యాలు వాయించొద్దు అంటాడు, వాయిద్యాలు వాయించే తప్పు ఏంటని ఒకడు అంటాడు. ఒకడేమో ఒకలాగా, మరొకడేమో మరొకలాగా, మీ తప్పు అని రాజకీయ పార్టీలు కొట్టుకుంటా చూడండి, అలా కొట్టుకుని చస్తున్నారు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల పద్ధతులను అనుసరించడం వలనే, సంఘ ఆరాధన, ఎవరి సంఘానికి ఆరాధనలోకి వెళ్ళిపోయారు. ఏమన్నా సంఘారాధన క్రమం మారిపోయింది ప్రియమైన వాళ్ళరా? దేని వలన అంటే మనుషుల
పద్ధతులు కల్పించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే నువ్వు ఆరాధించేది వ్యర్థము కాకూడదు, నీ ప్రార్థన వ్యర్థం కాకూడదు, నీ భక్తి వ్యర్థం కాకూడదు, నువ్వు ఇచ్చిన కానుక వ్యర్థం కాకూడదు. అంటే బైబుల్ను అనుసరించు, బైబుల్ ఫాలో. ఏమన్నా అక్కడ మ్యూజిక్ సిస్టమ్ బాగా పెట్టండి, మనుషులను ఉత్తేజపరిచి ఆరాధిస్తున్నారు తప్ప ఏం ఆరాధనలో పాల్గొన్నామంటే మనుషులను ఆకర్షించటానికి అదొక పద్ధతి వద్దు. నా దేవుడు ఏం చెప్పాడో, నా దేవుడు ఏం బోధించాడో, నా దేవుడు ఏమని ప్రకటన చేశాడో దాన్ని బయట చేద్దాం, దాన్నే మనం అనుసరిద్దాం, దాన్నే మనం అనుకరిద్దాం, దాన్నే మనం పాటిద్దాం, దాని ప్రకారమే జీవనాన్ని కొనసాగిద్దాం. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు సభాషరా అంటాడు కదా. అసలైన ఆరాధన ఎలా చేయాలో బైబుల్లో చక్కగా బోధింపబడింది. దినవృత్తాంతాల గ్రంథం వెలువడం, దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనానికి వెళ్దాం మళ్ళా ఒకసారి. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున, మందిరము నిండినందున, మందిరము నిండినందున, తేజస్సుతో మందిరము నిండి ఉన్నందున. పాయింట్ నోట్ చేసుకోండి, ఇది మందిరం ఏది? సొలొమోను కట్టించిన మందిరం యెరూషలేమో ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు కట్టించిన మందిరం ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కట్టించిన మందిరం ఏది? కట్టించిన మందిరం ఏది? మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరో దేహమే దేవుని ఆలయం. సొలొమోను కట్టించిన మందిరంలో ఆయన తేజస్సుతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు కట్టిన మందిరంలో తేజస్సేది? దేవుని యొక్క తేజస్సు యేసుక్రీస్తే. ఎవరు తేజస్సు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే. అంటే ఈ గుండె గుడిలో, ఈ గుండె గుడిలో మరెవ్వరికి చోట్లేదు, ఈ గుండె గుడిలో మరెవ్వరికి చోట్లేదు. ధనానికి చోటు లేదు, ఆస్తులకు చోట్లేదు, అంతస్తుకు చోట్లేదు, ధన ధాన్యాలకు చోట్లేదు, నా భార్యకు చోట్లేదు, నా పిల్లలకు చోట్లేదు, ఎవ్వరికి చోట్లేదు. ఈ గుండె గుడిలో నా దేవుని తేజస్సుతో నిండిపోయినది, ఈ గుండె గుడిలో నా యొక్క దేవుని తేజస్సుతో నిండిపోయి ఉన్నది, అదే దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ గుండె నిండా నిండిపోయిన వాక్యముతో నిండిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తే నిజమైన దేవాలయం అయితే ఆ దేవాలయమే మనుషుల దగ్గరికి కదిలింది. వింటున్నారా? మందిరంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఉన్నారా? హృదయమనే తలుపు తప్ప తెలిసి తలుపు తప్పించున్నాడు. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఏమన్నా నేను వాణిలోనికి వచ్చేదని అన్నాడు. వాణిలోనికి వచ్చేదని అన్నాడు. నేను వాణిలోకి వచ్చేదని అన్నాడు. అవునా? ఇప్పుడు యెరూషలేములో ఉన్న దేవ మందిరములో మందిరము కట్టించిన వాడు కూడా ఆరాధిస్తున్నాడు. మందిరము కట్టించిన సొలొమోను ఆరాధిస్తున్నాడు. వచ్చిన ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. దేహం అనే ఈ దేవాలయాన్ని కట్టిన యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మనతో పాటు ఆరాధిస్తున్నాడు. అర్థమైందా మీకు?
అంటే ఆరాధించవలసిన వాళ్ళు మనుషులైతే ఆ మనుషుల చేత ఆరాధింపవలసిన వాడు ఆరాధింపవలసిన వాడు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయములో ఉంటేనే నీ ఆరాధన క్రమమైనది నీ ఆరాధన అనుకూలమైనది దేవునికి అర్థమైందా మీకు అంటే నేను ఆరాధిస్తున్నాను నాతో పాటు నా ప్రభువు తండ్రి అయిన దేవునికి ఆరాధిస్తున్నాను దానితో పాటు వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ మనలో ఉండాలి నా వాటిల్లో నీవే తీసుకొని ఆయన నన్ను మహిమపరుచున్నాను అర్థమైందా మీకు ఇప్పుడు వెళ్దాం అసలు ఆరాధన దగ్గరికి వెళ్దాం అసలు ఆరాధన దగ్గరికి వెళ్దాం యోహాను సువార్త ఆ దినవృత్తాంత 7వ అధ్యాయంలో మీరు కరెక్ట్ గా క్లారిఫికేషన్ చదవండి అవన్నీ కనబడతాయి అంటే పాత నిబంధన గ్రంథముల్లో దైవ మందిరాన్ని నిర్మాణం చేసినప్పుడు ఇచ్చిన ఛాయ కొత్త నిబంధన గ్రంథములో నిజస్వరూపాన్ని దాల్చుతుంది అదంతా అందుకనే ప్రభు అన్నాడు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మీకు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మీరేమో పర్వతాల మీద ఆరాధించాలని ఒకడు లేదు లేదు యెరూషలేం దేవాలయంలో ఆరాధించాలని మరొకడు లేదు లేదు ఈ దేవాలయంలోనే ఆరాధించాలని ఒకడు లేదు లేదు మరొక దేవాలయంలో ఆరాధించడానికి ఒకడు యా వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్న వారందరూ కూడా వారు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్నే ఆరాధిస్తున్నాం రైట్ యోహాను సువార్త యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము తీశారా 22వ వచనం మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించున్నాము రక్షణ యువదుల నుండి ఏ కలుగుచున్నది అయితే 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 యూదుల నుండే కలుగుచున్నది రక్షణ యూదుల నుండే వచ్చింది రక్షణ ఎవరి నుంచి వచ్చింది యూదుల నుంచి వచ్చింది యేసుక్రీస్తు ఎవరిలో పుట్టాడు యూదుల నుంచి పుట్టాడు యూదుల్లో నుంచి పుట్టినంత మాత్రాన్ని యూదులు చేసేటువంటి ఆరాధన అంతా కూడా దేవుడికి ప్రీతికరమని మాత్రం అనుకోకండి కానీ అయితే 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 అన్నాడు యథార్థముగా ఆరాధించువారు యథార్థంగా ఆరాధించువారు అంటే యథార్థంగా ఆరాధించేవారు ఉన్నారు అబద్ధముగా ఆరాధించేవారు ఎవరున్నారో డిఫరెంట్ కనుక్కోండి లేదంటే మీ ఆరాధన అర్థమైపోతుంది నేనంటున్న మాట అది బైబిల్ చెబుతున్న యథార్థమైన మాట యథార్థముగా ఆరాధించువారు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు 3 పాయింట్లు చెప్పాడు అక్కడ ఆత్మతోను సత్యముతోను ఆ మందిరం అంతా కూడా యెహోవా తేజస్సు దొరిగిపోయున్నది అంటే గుండెల నిండా దేవుని వాక్యాన్ని పెట్టుకుని గుండెల నిండా దేవుని వాక్యాన్ని పెట్టుకుని ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు గెత్తికి తెస్తూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టిన పరిశుద్ధాత్మను వరాన్ని పొందిన మన జీవితంలో పరిశుద్ధాత్మ సహాయముతో ఆరాధించాలి అలా ఆరాధించటంలో ఒక మాట అన్నారు ఏంటి అంటే యెహోవా దయాళుడు దయాళుడు రుచి చూశారు ఆ రుచి అనుభవించారు ఆ దయ రుచిని చూశారు ఆ దయ రుచిని అనుభవించారు కొంతమంది అన్నారు కరోనాలో ఎలా పోషించాడో తెలియదండి కరోనాలో ఏ విధంగా పోషించాడో తెలియదండి ఈరోజు ఒక రోజు పనిలోకి వెళ్ళకపోతే పోషణ ఆగిపోతామన్న భయం వేస్తుంది కానీ కరోనాలో ఎలా పోషించాడు దయ్యను చూసావు మరి ఆరాధించవా అనుభవించావు ఆరాధించవా రుచి చూసావు ఆరాధించవా
సమాజంగా కూడుకునేది ఎందుకు? ఆరాధించడానికి కాదా? ఆయన మహిమను ఆరాధించడానికి కాదా? ఆయన మనకు చేసిన ఉపకారాలను జ్ఞాప్తికి తెచ్చుకోవడం కాదా ప్రియమైన వాళ్ళరా? అందుకనే ఆరాధన పాటలు కొన్ని ప్రత్యేకంగా రాశారండి భక్తులు. ఆ పాటని ఈ పాటని మిక్స్ చేయొద్దు. కొన్ని హెచ్చరిక మాటలు ఉంటాయి, హెచ్చరిక పాటలు ఉంటాయి, భేదించే పాటలు ఉంటాయి. వాళ్ళకు క్రమం తెలియదు, ఏదో తెలుసా పుట్టినరోజు చౌపాటు పడతాం. అది పాడొద్దు అంటలేదు, అది పాడొద్దు అని అంటలేదు, కానీ సిచ్యువేషన్, వాతావరణం అంతేనా? వాతావరణం. ఇప్పుడు సంఘానికి వచ్చావు, ప్రభు స్తుతి పాటలు ఆరాధన పాట అని ఎందుకు పెట్టామంటే ఆరాధన అనేసరికి ఎంత మంచి పాటలండి, ఎంత పాపత పాడించు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, అంటే మనం ఏం చేస్తున్నాం? పెదవులతో పాట పాడుతున్నామా, హృదయం నుంచి పాట పాడుతున్నామా? హృదయం నుంచి ఆయనకు ఆరాధన సమర్పించుకుంటున్నామా? ఆ పాట హృదయంలోంచి వస్తుందా? హృదయంలోంచి రావాలంటే హృదయం నుండి ఆ తేజస్సు నిండి ఉండాలి. అయితే హృదయం అంతా వాక్యముతో నిండు, హృదయం అంతా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభులు వారి ఇద్దరు సహాయముతో ఆరాధిస్తాం. అండి ఇంత అద్భుతమైన మాటలండి. తండ్రిని ఎలాగా ఆరాధించి ఆత్మతోను సత్యముతోను ఆరాధింప కాలము వచ్చుచున్నది. అది యేసుక్రీస్తు కాలములోనే వచ్చేసింది అన్నారు. ఇంకా దాన్ని గుర్తించలేకపోవడం మన వివేకం, దాన్ని గుర్తించలేకపోవడం అవివేకం, అజ్ఞానం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఎప్పటికీ స్థలాల కోసం కొట్టు చచ్చిపోతున్నాం అండి. బిల్ ఆరాధన జరుగుతుందండి. ఎవడు వాడి సర్టిఫికెట్ నువ్వు చెప్పడమేది? నీకు వాకింగ్ తెలుసా? నీకు వాకింగ్ తెలుసా? నీకు అసలా బైబిల్ అక్షరాలు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న సారం తెలియదు, కానీ సర్టిఫికెట్ ఇస్తారు అక్కడ ఉంటే బిల ఉంటుంది అని వెళ్ళి గంజులేడు కేకలేడు అనక. సంఘం అంటే ఏంటనుకున్నారు? అల్లరికి కర్త, అల్లరికి కర్త అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు నిజంగా ఏం తల్లరండి, మైకులు పెట్టి బాకాలు పెట్టి పెద్ద పెద్ద కేకలేసి ఉదయం లేచాను. ఉదయం లేచేసరికి మైకులో పెద్ద సౌండ్ పెట్టారు, ఎవరో ఏదో కొట్టేసుకుంటారు, తప్పని బయటకు వచ్చేసరికి ఎందుకంటే ఏంటనుకున్నా ప్రార్థన. అది ఒక క్రమం, అర్థమయ్యేటట్లుగా చెప్పాలి, అర్థమయ్యేటట్లుగా బోధించాలి, అర్థమయ్యేటట్లుగా పాటలు పాడాలి. ఇంత అద్భుతమైన పాటలు ఉన్నాయి, దాన్ని ఎందుకు కూలి చేసేస్తారో నాకు అర్థం అవ్వలేదు. కూని ఎందుకు, ఎందుకు అలాగా? సంఘానికి ఒక క్రమం నేర్పించారు ప్రియమైన వాళ్ళరా, అది బైబుల్ నేర్పించిన క్రమం. చూడండి, ఆ తను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆరాధింపవలన అంటే సత్యం అనగా వాక్యము, ఆ పరిశుద్ధాత్మ ఇద్దరు నీలో ఉంటే ఆరాధించు. ఇద్దరు నీలో ఉంటే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని వాక్యం గొప్పది ప్రేమించాలి. కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నించేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవ, సంఘాలకు క్రమం నేర్పించే చక్కని అవకాశాన్ని అనుగ్రహించారు, కృతజ్ఞులమై ఉన్నాం ప్రభువా.